ఇది మోస్ట్లీ ఎంఎఫ్ ఫార్ములా. నెక్స్ట్ డిఫరెంట్ కేసెస్ ఫర్ మోస్ట్లీ ఎంఎఫ్ డిఫరెంట్ కేసెస్. ఫస్ట్ ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం జనరల్ గా మోస్ట్లీ ఎంఎఫ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం అంటే ఒక రాడ్ ఇలా ఉంది, ఈ రాడ్ ని వి అనే స్పీడ్ తో ఇలా రైట్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు కేసు ఏంటంటే ఇలా రాడ్ ఉంది, ఓకే ఇలా రాడ్ ఉంది, ఈ రాడ్ దీన్ని యాక్సిస్ గా తీసుకుంటూ అంటే జెడ్ యాక్సిస్ ని యాక్సిస్ గా, ఇది ఇది ఎక్స్ యాక్సిస్ అనుకో, ఇది వై యాక్సిస్ అనుకో, ఇది జెడ్ యాక్సిస్ అనుకో, జెడ్ యాక్సిస్ ని యాక్సిస్ గా చేసుకుంటూ ఇలా రొటేట్ అవుతుంది అనమాట. ఒమేగా అనే యాంగులర్ స్పీడ్ తో యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి మోస్ట్లీ ఎంఎఫ్ కావాలంటే ఏం కావాలి, రిలేటివ్ మోషన్ కావాలి. రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ కండక్టర్. ఇలా తిరుగుతున్నా కూడా అంతే కదా, దేర్ బై రిలేటివ్. ఇలా తిరుగుతున్నా కూడా రిలేటివ్ మోషన్ వస్తుంది. ఇప్పుడు తిరుగుతున్నప్పుడు దీంట్లో మనకి ఏమొస్తుందంటే మోస్ట్లీ ఎంఎఫ్ వస్తుంది. ఆ మోస్ట్లీ ఎంఎఫ్ ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా డెరివేషన్ ఉంది, ఆ డెరివేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈజ్ ఈక్వల్ టు 1/2 b l స్క్వేర్ ఒమేగా. ఈ మోస్ట్లీ ఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ ద రాడ్ ఈజ్ ఈక్వల్ 1/2 b l స్క్వేర్ ఒమేగా. b అంటే ఏంటి, స్ట్రెంత్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, l అంటే లెంత్ ఆఫ్ ది రాడ్, ఒమేగా అంటే ఏంటి యాంగులర్ స్పీడ్, ఎంత స్పీడ్ తో తిరుగు. సో ఇది ఫస్ట్ అప్లికేషన్ ఏంటిది, ఒక రాడ్ ఒక యాక్సిస్ ఒక ఎండ్ ని యాక్సిస్ గా తీసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో గనక తిరిగితే దాంట్లో వచ్చే మోస్ట్లీ ఎంఎఫ్ ఫార్ములా ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1/2 బిఎల్ స్క్వేర్ ఒమేగా. ఈఎంఎఫ్ ని మనం ఏమంటాం, మోస్ట్లీ ఎంఎఫ్ అంటాం. ఆ డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ నుంచి వస్తుంది. అది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ అలా కాకుండా ఈసారి ఎలా రొటేట్ అవుతుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే అదే రాడ్ అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద పేపర్ దట్ ఈస్ నేటివ్ జెడ్ యాక్సిస్. ఈసారి ఎలా రొటేట్ అవుతుంది, అదే లెంత్, లెంత్ ఆఫ్ ద రాడ్ సేమ్. ఈసారి ఎలా రొటేట్ అవుతుంది, ఇది యాక్సిస్ గా తీసుకుని రొటేట్ అవుతుంది. అంటే యాక్సిస్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్, లెంత్ ఏమవుతుంది, ఈ మొత్తం లెంత్ ఎల్. ఇప్పుడు ఇది యాక్సిస్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద రాడ్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్ అండ్ అదర్ ఎండ్. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎల్ల L/2 అవుతుంది. ఇది కదా యాక్సిస్. అప్పుడు ఇక్కడికి ఇక్కడికి మధ్య మోస్ట్లీ ఎంఎఫ్ ఫార్ములా ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1/2 b ఎల్ ప్లేస్ లో రాసుకుంటాం L/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఒమేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు L² / 4, 4 × 2 = 8, 1/8 b ఎల్ స్క్వేర్ ఒమేగా అనమాట. సో ఇది కదా యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు దిస్, దీని మధ్య ఈఎంఎఫ్ ఎంత, 1/8 బిఎల్ స్క్వేర్ ఒమేగా. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ వాడితే నీకేమవుతుందంటే ఇది పాజిటివ్ ఎండ్ అవుతుంది, ఇది నెగిటివ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే విత్ రెస్పెక్ట్ అంటే ఇది జీరో పొటెన్షియల్ టైప్, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత వస్తుంది, సేమ్ మళ్ళీ L/2 చేస్తాం. అప్పుడు నీకేమొస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1/8 బిఎల్ స్క్వేర్ ఒమేగా అనమాట. ఈ ఎండ్ ఎంత, ఇది జీరో పొటెన్షియల్ కదా, ఈ ఎండ్ ఎంత పొటెన్షియల్ లో ఉంది, నెగిటివ్ పొటెన్షియల్, 1/2 బిఎల్ 1/8 బిఎల్ స్క్వేర్ ఒమేగా ఉంది. ఈ ఎండ్ ఏ పొటెన్షియల్ దగ్గర ఉంది, 1/8 బిఎల్ స్క్వేర్ ఒమేగా ఉంది. ఇది ఎండ్ ఏ అనుకో, ఇది ఎండ్ బి అనుకో. ఇప్పుడు ఇది ఇది ఓ అనుకో, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఓబి ఏమవుతుంది, ఇది అవుతుంది. సిమిలర్లీ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఓఏ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఏ నెగిటివ్ ఎండ్ దగ్గర ఉంది, బి నెగిటివ్ ఎండ్ దగ్గర ఉంది, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఏబి ఏమవుతుంది, జీరో అవుతుంది. ఎందుకని, సేమ్ వాల్యూ. సో ఇక్కడ 1/8 బిఎల్ స్క్వేర్ ఒమేగా నెగిటివ్ సైన్, ఇక్కడ 1/8 బిఎల్ స్క్వేర్ ఒమేగా నెగిటివ్ సైన్, అప్పుడు డ్రాప్ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ కేసు అనమాట. ఇంకో కేసు ఏంటి, ఒక వీల్ తీసుకో, వీల్ తీసుకుని ఆ అంటే సైకిల్ టైర్ వీల్స్, ఆ వీల్స్ కి ఏముంటాయి, ఇలా సువల్ లాగా ఉంటాయి, వాటినే మనం ఏమంటాం, స్పోక్స్ అని. ఓకే, ఈ ఈ వీల్ దేంట్లో ఉందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇది సెంటర్ గా ఊహించుకో.
ఈ వీల్ దేంట్లో ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వీలు లాస్ట్ కేస్ ఈ వీల్ ఏమవుతుందంట, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒమేగా అనే యాంగులర్ స్పీడ్ తో యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఈ వీల్ మొత్తం తీసేసి ఇది వీల్ కదా, లెంత్ ఆఫ్ ద దీని స్పోక్ అంటాం, లెంత్ ఆఫ్ ద స్పోక్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీల్ మొత్తాన్ని తీసేసి నువ్వు ఇది ఒక్కటే ఊహించుకో, ఇది స్పోకు, ఇది కండక్టర్, ఈ కండక్టర్ ఒమేగా యాంగులర్ స్పీడ్ తో తిరుగుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్, ఇది కండక్టర్, ఈ కండక్టర్ ఒమేగా యాంగులర్ స్పీడ్ తో తిరుగుతుంది. అప్పుడు ఈ ఎండ్ కి ఈ ఎండ్ కి మధ్య ఏమొస్తుంది నీకు, మోస్ట్లీ ఎంఎఫ్ వస్తుంది. ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1/2 బిఎల్ స్క్వేర్ ఒమేగా అనే మోస్ట్లీ ఎంఎఫ్ వస్తుంది ఈ స్పోక్ వర్క్. నెక్స్ట్ దీని గురించి ఆలోచించు ఇప్పుడు, అది కూడా మళ్ళీ ఇదే కేసు కదా. అప్పుడు ఈ ఎండ్ కి ఈ ఎండ్ కి మధ్య ఏమొస్తుంది, అదే 1/2 బిఎల్ స్క్వేర్ ఒమేగా వస్తుంది. అలా ప్రతి స్పోక్ కి, ప్రతి స్పోక్ ఏ స్పోక్ తీసుకున్నా ఈ ఎండ్ కి ఈ ఎండ్ కి మధ్య ఎంత ఈఎంఎఫ్ వస్తుంది, 1/2 బిఎల్ స్క్వేర్ ఒమేగా వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఊహించుకోవచ్చు, ఈ వీల్ మొత్తంలో ఇది నీ జీరో థింగ్ అయితే ఇవన్నీ ప్యారల్ గా ఉన్నట్టు ఊహించుకోవచ్చుగా. స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ ఆల్ ఆర్ కనెక్టెడ్ టు 1 పాయింట్, ఎండింగ్ కూడా ఒక పాయింట్ కనెక్ట్ చేస్తాం, అంటే ఇవన్నీ ప్యారలల్. ప్రతి దాని మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 1/2 బిఎల్ స్క్వేర్ ఒమేగా. అప్పుడు ఎఫెక్టివ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1/2 బిఎల్ స్క్వేర్ ఒమేగా. సో ఎఫెక్టివ్ మోస్ట్లీ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 బిఎల్ స్క్వేర్ ఒమేగా అవుతుంది.